సో గొప్ప నాయకుడికి మహోన్నతమైన నాయకుడికి కుత్సితపు నాయకుడికి చాలా తేడా ఉంటుంది. మెజారిటీ వచ్చిండొచ్చు కాక, సత్తాలో మీరు బలవంతులు కాక కావచ్చు కాక, కానీ అన్నిసార్లు మీరు అలా కంపేర్ చేసుకోకూడదు పెద్ద పెద్ద నాయకులతో. ఉదాహరణకి మీరు ఊహించుకోండి, వైసీపీ నాయకుల కుటుంబం కానీ వాళ్లే కనుక స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఉంటే మన అదృష్టం పాల్గొలేదు వాళ్ళు. వైఎస్ఆర్ కడప జిల్లా అని ఎలా పేరు పెట్టారో వాళ్ళు వైఎస్ఆర్ ఇండియా అని పెట్టేసేవాళ్ళు. వీళ్ళ పథకాలకి ఆ నాయకుడు ఆయన పేరు, ఆయన అన్న పథకం, పెద్దన్న పథకం, చిన్నన్న పథకం, నవ్వుతా. మళ్ళీ నవ్వులకి అస్సలు లోటు ఉండదు, సమయం సందర్భం లేక నవ్వుతూ ఉంటాడు అనుకో, అది వేరే విషయం. ఆయన నవ్వు నాలుగు విధాలు చేయటన్నారు అని తెలియదు ఆ సామెకి, అంటే సమయం ఏడుస్తున్నప్పుడు అలాగనమా బాగున్నారా చచ్చిపోయారా ఓకే ఏంటి అస్సలు పోయినాయా ఎంత పోయినాయి 10 కోట్లు పోయినా ఓకే గడపలు కూల్చేశారా అలా అనుకూడదని తప్పది. నవ్వి గడపలు కూలిపోయినాయి అమ్మా బాధగా ఉందని చెప్పు, నటించండి కనీసం బాధ లేకపోతే. సో అదృష్టవశాత్తు వీళ్ళెవరు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనాలి. నేను కోరుకునేది భవిష్యత్తులో పథకాలు వస్తే, విద్యా దీవెన పథకం ఉంది, జగనన్న విద్యా దీవెన పథకం ఎందుకండి మీకు? జగనన్న విద్యా దీవెన పథకం మీరు ఎప్పుడు పెట్టాలంటే మీరు కష్టపడి రాళ్ళు కొట్టి ఒళ్ళు వంచి పనిచేసి మీరు ట్యాక్సులు కట్టి మీ జేబులోంచి డబ్బులు ఇస్తే అప్పుడు మీరు పెట్టుకోండి, సంతోషిస్తాం. ఇంతమంది కష్టం, శ్రమ, కండలు కరిగించి, రక్తం మరిగించి పనిచేసి మేము ట్యాక్సుల రూపంలో అన్నీ కడితే ఆ డబ్బు తీసుకొని 10 మందికి ఇచ్చి నా పేరు పెట్టుకుంటాను, అవి కుదరం. ఇంక వేరే పదం వచ్చింది కానీ నాకు సభా సంస్కారం కాదు కాబట్టి అది మింగేస్తున్నాను అన్నమాట. అంటే ఇది వీళ్ళకి ఏమైపోయిందంటే వీళ్ళు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు మనం తీసుకునేవాళ్ళు.